హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదరెట్ ఛానల్. దేశమంతటా వర్షాలు విపరీతంగా కురవడంతో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల్లో చిక్కుకొని చాలా మంది అవస్థలు పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి కూడా నీరు వచ్చేసిన పరిస్థితి నెలకొంది. ఈ వర్షాల కారణంగా బీహార్ లోని వైశాలి జిల్లాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ ఏనుగు తన యజమానిని రక్షించడం కోసం తన ప్రాణం అడ్డువేసి తన యజమానిని బాహుబలి రేంజ్ లో వీపు మీద కూర్చోబెట్టుకుని 3 కిలోమీటర్ల వరద ప్రవాహాన్ని ఈది మరీ కాపాడింది. వివరాల్లో బీహార్ లోని పాట్నా దగ్గరలో ఉన్న రాఘవపూర్ వర్షాల కారణంగా రోడ్ల మీదకు వరద పోటెత్తింది. ఈ వరదల్లో ఏనుగుతో పాటు దాని మావటి కూడా వరదల్లో చిక్కుకున్నారు. ఆ మావటి ఏం చెప్పాడో కానీ ఆ ఏనుగు తనని వీపు మీద కూర్చోబెట్టుకుని ఆ గంగానది ప్రవాహంలో 3 కిలోమీటర్లు ఆగకుండా ఈది తనని కాపాడింది. ఏనుగులు 3 నుండి 7 టన్నుల వరకు బరువు ఉంటుంది. అంత బరువున్న ఏనుగులు జంప్ చేయలేవు, కానీ ఇవి నేచురల్ స్విమ్మర్స్. ఇవి నేల మీద రోజుకు 25 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంటాయి. అలాగే ఇవి రోజుకు 20 మైల్స్ వరకు కూడా స్విమ్ చేయగలుగుతాయి. అంతేకాదు 40 కిలోమీటర్ల/అవర్ స్పీడ్ తో స్విమ్ చేయగలవు కూడా. ఇవి వాటి బలమైన కాళ్లను ఉపయోగించి స్విమ్ చేయగలవు. మొహాన్ని నీటిపైకి ఉంచి నోటి భాగాన్ని నీటిలో ఉంచి స్విమ్ చేస్తాయి. తొండం ద్వారా ఇవి నీటిలో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఉంటాయి. సో ఏదేమైనా ఎటువంటి స్వార్థం లేకుండా ఈ భారీ మూగజీవి ఒక మనిషిని కాపాడిందనే చెప్పాలి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జై హింద్. సేవ్ ద నేచర్.